వెల్కమ్ టు ఏవన్ టీవీ. ములుగు జిల్లా ఏజెన్సీలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించిన పోలీసులు. ముఖ్య అతిథిగా ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ గితే బాబాసాహెబ్ పాల్గొని మాట్లాడుతూ, రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలు సంఘ విద్రోహ శక్తులకు, రాజకీయ నాయకులకు, మద్యానికి లోనవ్వకుండా, భయభ్రాంతులకు గురికాకుండా ప్రజలు తమ ఓటు హక్కుని నిర్భయంగా వినియోగించుకోవాలని వెంకటాపురం మండలం ఆలుబాక పోలీస్ క్యాంప్ ఆధ్వర్యంలో సివిల్ సిఆర్పీఎఫ్ పోలీసులతో కలిసి గ్రామంలోని పురవీధుల్లో తిరుగుతూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సిఐ బండారి కుమార్, ఎస్ఐలు తిరుపతిరావు, అశోక్, వెంకటేశ్వర్లు, సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ బల్వీందర్ సింగ్ పాల్గొన్నారు. క్యాంప్ తరఫున ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. రాబోయే ఎన్నికల కోసం మన ములుగుకి, అదేవిధంగా వెంకటాపురంకి కేంద్ర బలగాలు ఇచ్చేయడం జరిగింది. ప్రజలెవరూ కూడా మద్యం మరియు డబ్బులు మరియు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతం కాబట్టి, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ఎవరు కూడా ఏ బెదిరింపులకి లోను కావాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా స్వేచ్ఛ వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించాలనే ఉద్దేశంతో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహణకులు కూడా కోరేది ఒకటే. గతంలో ఏ ఎన్నికలు జరిగినా కానీ ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ వారు మరియు రాజకీయ నాయకులు, ప్రజలు అందరూ కూడా మమేకమై ఎలక్షన్స్ని ప్రశాంత వాతావరణంలో గడుపుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ రానున్న పార్లమెంట్ ఎన్నికను కూడా అదే విధమైన వాతావరణంలో మనము జరుపుకుందామని కోరుకుంటున్నాము. ఇది ములుగు జిల్లా ఎస్పీ గారి సందేశంగా భావించాలని కోరుకుంటున్నాము. ఎస్ఐ సార్కి, మరి వెంకటాపురం ఎస్ఐ గారికి, సిఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ ఓబై సార్కి, ఆల్ ద సిఆర్పీఎఫ్ పర్సనల్ అండ్ సివిల్ ఫోర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మేము పిలవగానే వచ్చేసిన మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. लोकसभा इलेक्शन आ रहा है, उसके सिक्योरिटी के कंसर्न रखते हुए हमने आज अलॉन्ग विथ सीआरपीएफ फोर्स और जो हमारा इधर लोकल फोर्स था एंड जो तेलंगाना स्पेशल पार्टी हमारा जो फोर्स था, तीनों फोर्स मिला के हमने आज एक फ्लैग मार्च कंडक्ट किया है. इसका मेन उद्देश्य ये है कि जो भी अपकमिंग इलेक्शन आ रहा है वो फ्री एंड फेयर तरीके से हो जाए. उसमें से कोई भी जो जैसे जो प्रॉब्लम है मेनली नक्सलाइट्स का, उनका और बाकी जो भी जो लोकल जो ट्रबल मॉकर्स होते हैं उनका कोई भी इम्पैक्ट इलेक्शन पे पड़ेगा. इसके कारण हमने ये फ्लैग मार्च निकाला है. सर्वीर सर उनके आदेश से ही हमने ये निकाला है फ्लैग मार्च. और मैं आपको भी ये अपील करना चाहता हूँ कि आप भी लोगों को समझाइए, उनके इलेक्शन के बारे में अवेयरनेस क्रिएट करिए और पुलिस को सपोर्ट करिए कि हम सब मिलकर ये जो इलेक्शन है इनको फेयर एंड फ्री तरीके से हम इनको कंप्लीट करें. थैंक यू.